బాబు చుట్టూ జగన్ అష్ట దిగ్బంధం. స్టీరింగ్ వాడి చేతిలో ఉన్నా డ్రైవింగ్ మాత్రం నేను చెప్పినట్లే చేస్తాడు. ఇది ఒక సినిమాలోని డైలాగ్. అచ్చుగుద్దినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వైసీపీ అధినేత జగన్ బిగించిన ఉచ్చులో ఇరుక్కుపోయారా అంటే అవునపించక మానదు. అపర చాణక్యుడి వ్యూహాలు తేలిపోతున్నాయి. 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన, ప్రతిపక్షాలను తన చిత్రతతో బోల్తా కొట్టించిన ఆయన ఇప్పుడు పిల్లు మొగ్గలు వేస్తున్నారు. ఎంతోమందిని తన రాజకీయ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయన ఎటు అడుగులు వేయాలో తెలియక తికమక పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియక ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా వాటి వెనుక ప్రతిపక్ష వైసీపీ ఒత్తిడి ఉందని అందరికీ అర్థమవుతోంది. రాసే చేయి చంద్రబాబుదే అయినా వెనక నుంచి రాయిస్తున్నది మాత్రం వైసీపీదేననే చర్చ ఇప్పుడు తీవ్రమవుతోంది. వైసీపీ ట్రాప్లో చంద్రబాబు పూర్తిగా పడిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. హోదా కోసం ఉద్యమాలు చేస్తే కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇవ్వదని చెప్పిన ఆయనే ఇప్పుడు హోదా కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తున్నారు. హోదా ఏమైనా సంజీవన అన్న ఆయనే ఇప్పుడు ఏపీకి హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎందుకు మాటల్లో ఇంత తేడా అని రాజకీయ విశ్లేషకులు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా అప్రచాణక్యుడి చిత్రత అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంత ఆసక్తిగా వేచి చూస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలేమి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయంలో చంద్రబాబు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో చిక్కుకుపోయారని స్పష్టమవుతోంది. వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసిన అంశాల మేరకు చంద్రబాబు నడుచుకుంటూ వస్తున్నారు. ఒక దశలో వైసీపీ వాళ్ళ తీరును తప్పుపట్టిన చంద్రబాబు చివరకు వాళ్ళు చూపించిన దోవలోనే నడవాల్సి వచ్చింది. హోదా అవసరం లేదు అని చంద్రబాబు అన్నారు. హోదా అంటే జైలుకే అన్నారు. ఇప్పుడు హోదా కావాలంటున్నారు. మంత్రి పదవులకు రాజీనామాలు అవసరం లేదని అన్నారు. అదే డిమాండ్ను వైసీపీ చేస్తే విరుచుకుపడ్డారు. చివరకు అదే పని చేయించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే విషయంలోనూ వైసీపీ డిమాండ్ చేస్తే విరుచుకుపడ్డారు. చివరకు ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇలా అడుగడుగునా వైఎస్ఆర్సీపీ వ్యూహం ప్రకారమే చంద్రబాబు వ్యవహరించాల్సి వచ్చింది. ఇంత చేస్తే ఇప్పుడు చంద్రబాబుకు కేసుల భయం వెంటాడుతోంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబును కమలనాథులు ఆడుకుంటారని సిబిఐ విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేయనుందనే మాట వినిపిస్తోంది. ఆపరేషన్ గరుడ అంటూ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకురాబోతోందనే చర్చ మొదలైంది. దీంతో మళ్లీ చంద్రబాబు రాజీ ఫార్ములాతో వెళుతున్నాడని, బీజేపీతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటి వరకు అంతా వైసీపీ చెప్పినట్లుగా చేసి చంద్రబాబు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆ ఉచ్చు నుంచి బయటకు రావడానికి విలవిల్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.